शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याय सर्व विज्ञो उपशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। ముఖ్యంగా ఈ వీడియోలో సెంటు భూమి లేని ఈ రాశులలో జన్మించినటువంటి వారు 2022లో ధనవంతులు అవ్వబోతున్నారండి, ఇది 100% నిజం. నేను చెప్పేది అక్షర సత్యం అండి. ఈ మధ్యలో నాకు ఒక 2 ఇయర్స్ క్రితం ఒక పిల్లోడిని పట్టుకొని ఒక తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకు జరిగినటువంటి సంఘటనలు చెప్పారండి. ఏంటంటే వాళ్ళ బంధువులు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బంధువులు వాళ్ళు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మేనేజర్ కింద పనిచేస్తున్నాడు వాళ్ళ బంధువు. ఎప్పుడూ తన దగ్గరికి వచ్చి ఈ అబ్బాయికి ఒక జాబ్ ఇప్పించండి అంటే నేను పోస్టులు పడినప్పుడు చెప్తాలే నీకు అని చెప్పేసి చెప్పాడు. ఒకరోజు ఆ అబ్బాయికి ఆ పోస్టు నీకు ఈ మధ్యలో నేను పెట్టిస్తాను, కానీ శాలరీ మాత్రం 10,000 కంటే నేను ఎక్కువ ఇవ్వను, ఫస్టే చెప్పాడు. ఎందుకంటే ఈ 10,000 రూపాయలే ఉంటుంది నీకు శాలరీ, మరి మా దగ్గర లక్షలలో జీతాలు అయితే లేవు, 10,000 రూపాయలే ఇస్తాను, అది నీకు ఓకే అనుకుంటే నువ్వు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ వీళ్ళు చేస్తున్నటువంటి కంపెనీలు ఏంటంటే చాలా ఉన్నాయండి జీతాలు, ఒక్కొక్కరికి 80,000 90,000 ఇవ్వాలనుకుంటే ఇతను ఇప్పించవచ్చు, కానీ ఆ 10,000 రూపాయలతోనే సరిపెడదాం అనుకున్నాడు అతను. ఎందుకంటే ఈ రోజులలో చూసినట్టయితే ఎక్కువగా మనం తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళనే అణగదొక్కాలని ట్రై చేస్తుంటారండి కొంతమంది. వీడు దీనికి 100,000 రూపాయలు సాలిస్తే వీడు ఎక్కడ ఉంటాడో, వీడి జీవితం ఎలా మారుతుందో, వాడు నాకంటే పైకి వస్తాడో, ఇలా వాళ్ళు రిచ్గా ఉంటే వీడు చూడలేకపోతాడు. అందుకే ఎంత దగ్గర బంధువులు ఏం చేశాడంటే 10,000 రూపాయలే, అసలు 10,000 రూపాయలు అక్కడ శాలరీ లేదు అక్కడ వాళ్ళకి, వీళ్ళు తెలుసుకున్నారండి. అంటే వీళ్ళు బాగోపోయడం అతనికి ఇష్టం లేదు, ఇష్టం లేక 10,000 రూపాయలే అని చెప్పి చెప్తే అతను నేను చేయనని చెప్పాడు ఆ పిల్లవాడు. నేను చేయనండి ఆ 10,000 రూపాయలు చేయను. నా దగ్గరకు వచ్చి ఏడ్చారండి తల్లిదండ్రులు, ఏడ్చారు. మేము ఎప్పటికీ ఇలాగనే ఉంటాము సార్, మాకు ఒక టైం వస్తుంది, మేము కూడా బాగుపడమా అని మా పిల్లవాడిని నేను ఏం బాధపడకు మనకు సార్ ఉన్నాడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడండి. నేను కరెక్షన్ ఆ పిల్లోడికి చేతిరేఖలను హస్తరేఖలు వేసి గవర్నర్ ద్వారా పరిశీలన చేసి అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్, బర్త్ నెంబర్, డెస్టి నెంబర్కి అతని పేరు అనేది కూడా సరిచేసి ఆ పిల్లోడికి ధైర్యాన్నిచ్చి పంపారు. పంపించిన తర్వాత గూగుల్లో అతనికి జాబ్ వచ్చిందండి. గూగుల్లో జాబ్ వచ్చింది. అతనికి సుమారుగా శాలరీ ఎంత ఉంటుందంటే మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి, ఒక ఉదాహరణకి ఆలోచన మీరు మనసులో అనుకోండి ఒక ఫిగర్ ఎంత అవుతుందని. ఆ గూగుల్లో పిల్లవాడికి ఆ జాబ్ అనేది అసలు ప్యాకేజీ వింటే మీరు పర్సన్ అవుతారు, 3.5 లక్షలు అండి ప్యాకేజ్, అంటే ఒక మంత్లీ 3.5 లక్షలు వచ్చే విధంగా, అంటే ఒక 50 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చిందండి అబ్బాయికి. ఏది సంవత్సరానికి 50 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చింది. అయితే బాబు ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు, ఎంత క్లెవర్ స్టూడెంట్ అండి. అసలు అతన్ని పట్టుకొని 10,000 రూపాయలు అనగానే మేము చాలా అంటే పిల్లవాడి ఫ్యూచర్ను అణగదొక్కాలని చూసిండండి ఆ దుర్మార్గుడు వాళ్ళ బంధువు. ఆ పిల్లవాడు వాడి భవిష్యత్తును అణగదొక్కాలి. వీడు ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు, వీడికి ఇప్పుడే జాబు అంటే ప్లేస్మెంట్స్ వాళ్ళకు వచ్చినా కూడా ఆ పిల్లవాడు ఆ ప్లేస్మెంట్స్ వద్దని వచ్చేసాడండి. ఎందుకంటే నా టాలెంట్తో నేను సంపాదించుకుంటాను జాబ్, ఇప్పుడు చిన్న చిన్నగా చేయడం ఇష్టం లేదు. ఇంటికాడ కూర్చుంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వేరే ఇంటర్వ్యూలో పోతే నీకు అక్కడ రావాలే కదా, నీకు ఎందుకు ఇవ్వలేదు రిమార్క్ అనుకున్నారు చాలామంది. అసలు విషయం ఆ పిల్లవాడు రిమార్క్ అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు ఏంటంటే ఆ ప్యాకేజీ కంటే మంచి ప్యాకేజ్ రావాలని ట్రై చేశాడు. ఇంకా దానికి సంబంధించినటువంటి కోర్సులు చేయడం కానీ. ఇంతలో వాళ్ళ బంధువు ఇప్పుడు చదువుకొని ఏమైనా పైకి వస్తాడని చెప్పేసి ఏం చేశాడంటే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. అతని నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత 50 లక్షల రూపాయల ప్యాకేజీ ఫస్ట్ టైమే వచ్చిందండి అతనికి. వచ్చిన తర్వాత ఇంకా అతను సిద్ధమవుతున్నాడు. అప్పుడు అంతలోనే వాళ్ళ బంధువు కూడా వచ్చాడట, ఈ విషయం కూడా చెప్పాడు. ఆ బంధువు వచ్చేసి నీకు 10,000 రూపాయలు ఇబ్బంది అయితే నేను మా ఆఫీసర్తో చెప్పి నీకు 20,000 రూపాయలు ఇప్పిస్తలే ఇక నువ్వు వచ్చేసే అనగానే వాళ్ళు నవ్వేశారు. ఒకసారి తల్లిదండ్రులు నవ్వారండి, తల్లిదండ్రులు నవ్వారు, ఆ పిల్లవాడు నవ్వారు, ఏంటి నవ్వుతున్నారని.
ఆ పిల్లవాడికి 50 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చింది, వెళ్తున్నాడు అని చెప్పేసి వరకు అతనికి ఫీజులు అవుట్ అయిపోయాయి. అంటే అభివృద్ధి అనేది ఎవడి యొక్క సొత్తు కాదండి, ప్రతి ఒక్కరు సొత్తే. జీవితంలో ఒక మార్పు లభిస్తుందండి ఖచ్చితంగా. మీరు నమ్ముతారో నమ్మరో, ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. ఒకసారి ఇన్ఫోసిస్లో ఒక పిల్లవాడికి జాబు, అక్కడ బెంగళూరుకి వెళ్ళి ఎగ్జామ్ అంటే మామూలుగా వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, మూడు సెషన్స్ ఉన్న దానిలో చెప్పేసి వచ్చారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న పోస్టులను వేరే వాళ్ళకి ఇచ్చేసారండి, ఆల్రెడీ మీకు లేవని పంపించారు అందరినీ. ఉదాహరణకి అంటే ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయాయి పోస్టులు అని అందరిని పంపించేవారికి. ఆ పిల్లవాడు ఏంటంటే నా దగ్గర కరెక్షన్ తీసుకొని వెళ్ళాడు పిల్లవాడు, వాళ్ళ మదరు ప్రోద్బలంతోనే నా దగ్గరికి వచ్చాడు, కరెక్షన్ తీసుకున్నాడు, రాస్తున్నాడు. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చేసి ఆ పేపర్లను ఆ బుక్కులన్నీ తగలబెట్టేశారండి, చింపేశాడు మొత్తం. ఈ కోర్సు లేదు ఏం లేదు, అసలు నేను చదవనే చదవను, అసలు నేను ఉద్యోగమే చేయను అని చెప్పేసి ఆ అబ్బాయి వదిలేశాడు. ఎందుకంటే అతను బాగా క్లెవర్ స్టూడెంట్, అయినా కూడా అతనికి రాకపోయే వరకు బాధపడిపోయాడు. ఇదంతా నా కుదరని చింపేశాడు మొత్తం. కొద్ది రోజుల తర్వాత ఒక అతను పోయి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇప్పుడు మనం సైకిల్ దొక్కి ఆపేసాం అనుకో, కొద్ది దూరం పరిగెత్తుతుందండి. ఈ కోర్సు కూడా అంతే, కొద్ది రోజులు రాసి మనం వదిలిపెట్టినాం అనుకో, కొద్ది రోజులు పనిచేస్తుంది ముందు. అలాగా అతనికి అక్కడ ఇన్ఫోసిస్లో నుండి ఒక మెయిల్ వచ్చింది మెయిల్ బాక్స్లోకి, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నీకు శాలరీ ఈ ప్యాకేజీ, నీకు ఓకే అయితే నువ్వు వచ్చిజేయనుగా అని దానికి లెటర్ వచ్చేసింది. అతను ఆ ఇన్ఫోసిస్లో మంచి శాలరీలో వచ్చాడండి పిల్లవాడు, ఇమీడియట్లీ వెళ్ళిపోయాడు. అప్పుడు నమ్మాడు ఆ పిల్లవాడు, అప్పటి వరకు నన్ను మళ్ళీ తర్వాత నమ్మలేదు. ఫస్ట్ నన్ను నమ్మి కోర్సు రాశాడు, అది రాకపోయే వరకు నాకు ఇబ్బంది పడిందని నన్ను నమ్మకుండా చేశాడు. మళ్ళీ జాబ్ రాగానే మళ్ళీ అతనికి ఒక ఫీజు, ఆయన ఆలోచన విధానం మారిపోయింది మొత్తం పిల్లవాడిది. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుందండి. నేను చెప్తున్నా ఇప్పుడు, ఈరోజు మీకు సెంటు భూమి లేదు, అయ్యో నాకు ఉండడానికి ఇల్లు లేదు, అసలు జీవితం ఇంతేనా అనుకునేటువంటి వారు, నేను చెప్తున్నాను 5 రాశులండి, తులారాశి, వృషభ రాశి, కన్యారాశి, మిథున రాశి, కర్కాటక రాశి. తులా సప్తమ స్థానం, వృషభ ధనస్థానం, కన్యా శత్రుస్థానం, మిథున సోదర స్థానం, కర్కాటక మాతృస్థానం. ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారికి సెంటు భూమి కూడా లేకున్నా పర్వాలేదండి, సెంటు భూమి లేకున్నా పర్వాలేదు. కానీ 2022వ సంవత్సరంలో వాళ్ళు అదృష్టవంతులు అవ్వబోతున్నారు, కోట్లు సంపాదించబోతున్నారు. అంతేనండి, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నా అన్నటువంటి శాలరీ ఒకసారి 50 లక్షలకు ఎలా పెరిగిందండి సంవత్సర ఆదాయం? డెవలప్మెంట్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది, మార్పు అనేది జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, పోయేది ఉందండి. ఒకసారి ట్రై చేస్తే పోయేది ఉంది, మిమ్మల్ని క్వశ్చన్ చేసేది అదే. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. మీరు అనుకున్నారా, అసలు ఉదాహరణకి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఎంత సంతోషపడ్డారు, ఒక్కసారి పికప్ అయ్యి అతను స్థాయి సంపాదించడానికి ఎదిగారంటే ఇక అతన్ని ఆ భగవంతుడు ఆపిన వాళ్ళు ఆగరు. ఇప్పుడే 50 లక్షల రూపాయల శాలరీ అంటే, 50 లక్షల రూపాయల ప్యాకేజ్ అంటే నెక్స్ట్ స్టెప్ ఎంత బలంగా ఉంటుందండి, ఎంత బలంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ప్యాకేజ్ పెరుగుతుంది, 75 లక్షలు అవుతుంది, 1 కోటి రూపాయలు అవుతుంది, ఆపై కూడా అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. సంపాదిస్తారండి, మంచి 1 పొజిషన్లో ఉండి సంపాదించుకుంటూ పోతూనే ఉంటారు. నాకు తెలిసి 50 లక్షల అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు, చాలా తక్కువ అండి. ఆడ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మేధావులు చదివి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఒక వణుకు పుట్టించారండి అక్కడ ఖరగ్పూర్, అంటే ఈ కాన్పూర్ కానీ ఖరగ్పూర్ కానీ ఐఐటి మద్రాసు కానీ ఈ మూడు అది చాలా గొప్పవండి. నా దగ్గరికి దీంట్లో చదువుకునే పిల్లలు నా దగ్గర కరెక్షన్ చేసుకొని 1 పొజిషన్లో ఉన్నారండి. నన్నైతే ఆహ్వానిస్తున్నారు అమెరికాకు, జస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూస్తే ఎంత బాగుంటాయంటే వాళ్ళ పరిస్థితులు చాలా గొప్ప. కొన్ని కొన్ని వేరే వేరే కంట్రీస్కి నన్ను రమ్మంటున్నారండి. యుఎస్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆ డాలర్స్ కానీ, కొన్ని కొన్ని కంట్రీస్ వాళ్ళు మనకు రకరకాలుగా వేరే వేరే, నాకు ఆ కంట్రీస్ పేర్లు కూడా తెలియదండి, అక్కడికి ఆహ్వానిస్తున్నారు. మనకు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, మీరు రండి, మీరు తప్పకుండా రండి అని ఫోన్ చేసి మాకు చెప్తున్నారు. అంటే చాలండి, మీ అభిమానం నాకు చాలా గొప్పది, నాకు చాలా చాలా సంతోషం, హ్యాపీ అండి. ఎందుకంటే మీరు మాపై పెంచుకున్నటువంటి అభిమానం కానీ, నమ్మకాన్ని కానీ, విశ్వాసం కానీ నేను ఎప్పుడూ వమ్ము చేయనండి. మీకు మంచి జరిగే విధంగానే నేను చేస్తాను.
నేను రీసెంట్గా చూశానండి, ఒక అతను అమెరికాలో వాళ్ళ పార్ట్నర్షిప్లలో తేడా వచ్చేసి అతను మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే ఆ కేసును తప్పించుకోవడానికి నరక యాతన అనుభవించాడండి పాపం ఒక అతను. నేను మళ్ళీ కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ కేసు విత్డ్రాల్ చేసుకున్నాడండి ఆ ఫారినరు, ఆ విత్డ్రాల్ చేసుకున్నాడు కేసు, ఊపిరి పీల్చుకున్నాడండి అతను. ఎందుకంటే అతని జీవన విధానమే అక్కడ క్లోజ్ అయిపోతుందండి, టోటల్గా జీవన విధానమే మొత్తం క్లోజ్ అయిపోతుంది. మరి అలాంటి కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి సెంటు భూమి లేకున్నా కూడా 2022 సంవత్సరంలో ధనవంతులు అవ్వబోతున్నారండి. డ్యామ్ షూర్ 100% మీరు సక్సెస్ అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.